వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులు తొలిరోజు పాఠశాలకు వడివడిగా చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత మిత్రులను కలుసుకోవడంతో వారి మధ్య సంతోషాలు వెల్లువిరిశాయి. సెలవుల్లో ఏ ఏ ఊర్లకెళ్లారు, టూర్లు కబుర్లు చెప్పుకున్నారు. పాఠశాలకు విద్యార్థులు రావడంతో విద్యాలయాలు కలకలలాడాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్ ఇప్పటికే అన్ని పాఠశాలలు చేర్చినట్లు ఎంఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. స్టూడెంట్స్ కిట్ అనేటువంటి దాదాపు మనకు టెక్స్ట్ బుక్స్ అన్నీ వచ్చాయి, అట్లాగే నోట్బుక్స్ కూడా వచ్చేసాయి, తర్వాత యూనిఫామ్స్ వచ్చాయి, బెల్ట్ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా దేవు గారు నిన్న వెబ్ఎక్స్ మీటింగ్ ద్వారా అన్ని స్కూల్స్ కూడా పంపడం జరుగుతుందని చెప్పారు. అందువల్ల నిన్న దాదాపు 36 స్కూల్ కూడా రిమైనింగ్ స్కూల్స్ అన్ని కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. కాబట్టి ఈరోజు మనకు స్కూల్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా మేము హెడ్ మాస్టర్లకు కానీ హై స్కూల్ హెడ్ మాస్టర్లకి, ప్రైమరీ యూపీ హై స్కూల్ హెడ్ మాస్టర్లు అందరికీ కూడా తెలియజేశాము. మేము పుస్తకాలన్నీ కూడా వాళ్ళకి స్కూల్ పాయింట్కి చేర్చడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మిడ్ డే మీల్స్ కానీ, తర్వాత స్కూల్ నీట్నెస్ కానీ, రెడీనెస్ ప్రోగ్రామ్ అనేటువంటి అన్నీ కూడా మేము హై స్కూల్ హెడ్ మాస్టర్లకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మనం అన్నీ కూడా మేము పాయింట్కి అన్నీ కూడా స్కూల్ పాయింట్ చేర్చడం అనేది జరుగుతాము.
హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.